మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. 2022 సెప్టెంబర్ 17న ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరింది ఏపీ ప్రభుత్వం. ఈ పిటిషన్పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ 23న కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది. కాల పరిమితితో రాజధానిని పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఫ్లాట్లను అభివృద్ధి చేసి 3 నెలల్లోపుగా భూ యాజమాన్యాలకు ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది. అమరావతి రాజధానిపై మాత్రం స్టే ఇవ్వలేదు. కాగా 31/2023కి ఈ పిటిషన్పై విచారణ నిర్వహిస్తామని సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్లో వాయిదా వేసింది. రెండు ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారు. అయితే జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల అంశం తెర వచ్చింది. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖపట్నాన్ని పాలన రాజధానిగా ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటించింది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని విపక్షాలు కోరుతున్నాయి. అమరావతి రైతులు ఆందోళనలు నిర్వహించారు, పాదయాత్రలు చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి జేఏసీ పలు పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. రాజధానిపై చట్టం చేసే అధికారం శాసనసభకు లేదని 2022 మార్చిలో ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. 2022 సెప్టెంబర్ 17న ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరింది. ఏపీ ప్రభుత్వం ఈ పిటిషన్పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ 23న కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది. ఇదే అంశం పూర్తి సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. ప్రతిష్ట హైకోర్టు 3 రాజధానులు వద్దు, అమరావతిని కొనసాగించాలని చెప్పి గతంలో ఎవరైతే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషనర్లకు మద్దతు అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరిగింది. హైకోర్టు 6 నెలల్లో ఆ రాజధాని పూర్తి చేయాలి, మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలి, ఎవరైతే రాజధానికి రైతులు భూములు ఇచ్చారో వారికి 3 నెలల్లోపే ఫ్లాట్లు అందించాలి, నిర్మాణం చేశారన్న కొన్ని అంశాలతో తీర్పు ఇచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాలు, అంతకుముందు 2022 చివరి అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లులన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద 2022 సెప్టెంబర్ 17వ తేదీన హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రభుత్వం దాఖలు చేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ మీద 2022 నవంబర్ 23వ తేదీన సుప్రీంకోర్టు విచారించడం జరిగింది. విచారించినటువంటి సమయంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కొన్ని అంశాలను సుప్రీంకోర్టు తప్పుపట్టడం జరిగింది. 6 నెలల్లోపు రాజధాని నిర్మాణం చేయడం సాధ్యం కాదన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు కూడా స్టే విధించడం జరిగింది. మౌలిక సదుపాయాల అంశంలో కూడా స్టే విధించింది. రైతులు నిర్మాణం చేయాల్సినటువంటి ఏవైతే ఫ్లాట్లు ఇవ్వాలని చెప్పారో వాటి మీద కూడా స్టేలు విధించడం జరిగింది. ఇదే క్రమంలో అయితే అమరావతి విషయంలో మాత్రం సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఇవాళ త్రిసభ్య ధర్మాసనం ముందుకు మరొకసారి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండడంతో అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజధానికి సంబంధించినటువంటి సుప్రీం నిర్ణయం మీద ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న నిర్ణయం ఉంటుందా, లేదంటే 3 రాజధానులకు మద్దతుగా సుప్రీంకోర్టు నిర్ణయం ఉంటుందనేది ఇంకా తీర్పు తర్వాత చూడాల్సి ఉంటుంది. అందరూ కూడా మనం చూస్తే రాష్ట్రంలో రాజకీయాలతో ముడిపడినటువంటి ఈ రాజధాని వ్యవహారంలో ఏం జరగబోతుంది అనేది చూడాల్సి ఉంది. మరోవైపు దీని మీద కౌంటర్లు కూడా దాఖలయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రతివాదులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా తమ వాదనలు కూడా వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్న అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, 1000 రోజులకు పైగానే వాళ్ళంతా కూడా అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. అమరావతిని కొనసాగించాలి, 33,000 ఎకరాలు మేము రాజధాని కడతానంటేనే ఇచ్చాం తప్పితే ఈ విధమైనటువంటి పాలన ఉంటుందంటే ఇచ్చే వాళ్ళం కాదన్న అభిప్రాయాన్ని రైతుల నుంచి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక కక్షపూరితమైనటువంటి చర్య అని చెప్పి గతంలో పిటిషనర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ప్రతివాదులుగా వాదనలు వినిపించేటువంటి క్రమంలో సుప్రీంకోర్టు ఈ ప్రతివాదులు కూడా వాదనలు వినే అవకాశం కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనం చూస్తే 2019 డిసెంబర్ 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశాన్ని తెర మీదకి తీసుకువచ్చారు. కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నాన్ని పాలనా రాజధానిగా 3 రాజధానులు చేయడం, ఆ తర్వాత శాసనసభలో చట్టాలు చేసినప్పటికీ ఇది తర్వాత హైకోర్టులోకి వెళ్ళేసరికి నిలబడలేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో 3 రాజధానుల అంశానికి మద్దతు ఉంటే ప్రభుత్వానికి కొంత ఊరట కలిగే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటే మాత్రం విపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో వారంతా కూడా ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేసి తిరిగి ప్రభుత్వం వచ్చే ఎన్నికల నాటికి కొంత ఇబ్బందికర పరిణామాలు ఉండే అవకాశం నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది మాత్రం మధ్యాహ్నం తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బట్టి తెలిసే అవకాశం ఉంటుంది.